హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మై వెయిట్ లాస్ జర్నీ తెలుగు వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు ఈ వీడియోలో నా పీసీఓడి స్టోరీని మీతో షేర్ చేస్తున్నాను. నా పీసీఓడి స్టోరీ చాలామందికి మ్యాక్సిమం ఉపయోగపడుతుందని నేను చేస్తున్నానండి. ఈ వీడియో ఎప్పుడో చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయాను. సో ఈరోజైనా చేద్దాము అనేసి అనుకుంటున్నాను. చూడండి, నేను నా పీసీఓడి వచ్చేసి 2009లో నేను డిటెక్ట్ చేశాను అనమాట, నాకు ఉంది అనేసి. సో 2009లో నేను ఇంజనీరింగ్ చేస్తున్నాను, అంటే చదువుకుంటూ ఉన్నాను అప్పటికి. సో ఆ టైంలోనే నాకు పీసీఓడి ఉంది అనేసి. ఎలా అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉండేవి, ఎప్పుడో 3 మంత్స్కో 6 మంత్స్కో ఒకసారి వచ్చేవి. తర్వాత 2010లో ముందు నుంచి కూడా నేను అనేది, అంటే నేను మెచ్యూర్డ్ అయినప్పటి నుంచి కూడా రెగ్యులర్గా ఏమి వచ్చేవి కాదు. 3 మంత్స్కో 6 మంత్స్కో అలా వచ్చేది, వస్తాయిలే ఈ నెల వస్తాయిలే అని వెయిట్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. సో 2010లో ఒకసారి ఏమైందంటే ఇది పూర్తిగా ఆగిపోయాయి అనమాట. 9 మంత్స్ నాకు పీరియడ్స్ రాలేదు. సో అప్పుడు ఇంకా మా మమ్మీకి చెప్పేశాను ఇట్లా పీరియడ్స్ రావట్లేదు, ఒకసారి హాస్పిటల్కి వెళ్దాము అని అంటే. సో మా మమ్మీ తీసుకెళ్తే అక్కడ డాక్టర్ని మీట్ అయితే డాక్టర్ చెక్ చేసింది. నన్ను చెక్ చేసి ఒకసారి స్కానింగ్ తీసుకురండి అని చెప్పేసింది అనమాట. సో స్కానింగ్కి వెళ్ళాము. ఆ రోజు ఈవినింగ్ ఏమో ఆ రిపోర్ట్ వచ్చింది. తర్వాత మరుసటి రోజు ఆ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము ఇద్దరు, నేను మమ్మీ. సో వెళ్తేనూ ఇట్లా పీసీఓడి ఉందమ్మా, నీటి బుడగలు ఉన్నాయి అనేసి చెప్పింది. సో అంతే చెప్పింది, అందుకనే మీకు పీరియడ్స్ రావట్లేదు. ఎందుకు పీరియడ్స్ రావట్లేదు సరిగ్గా అనేసి మేము అడిగింటాం కదా. సో అదే, ఈ నీటి బుడగలు ఉన్నాయి కదా, సో అందుకనే అమ్మా పీరియడ్స్ రాలేదు అని చెప్పేసింది. సో మరి మందులు ఇస్తాను, మీరు మందులు వాడండి అని చెప్పేసి పంపించేసింది అనమాట. సో నాకు అప్పుడు ఇలాంటి విషయాల గురించి ఏమీ తెలియదు. ఓ, పీరియడ్స్ అయితే రాలేదు, మేడం ట్యాబ్లెట్స్ ఇచ్చింది, వేసుకుంటే వస్తాయి, రెగ్యులర్ అయిపోతాయిలే అని తెలుసన్నమాట. మా మమ్మీ కూడా అంతే అనమాట. సో మేడం, డాక్టర్ మేడం వచ్చేసి ట్యాబ్లెట్స్ ఇచ్చింది, మేము దాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి ట్యాబ్లెట్స్ వేసుకోవడం స్టార్ట్ చేశాను. సో ట్యాబ్లెట్స్ అనేవి ఎలా ఇచ్చిందంటే 28 ఒక 2 రకాల ట్యాబ్లెట్స్ ఇస్తారు ఎవరికైనా ఎప్పుడైనా కానీ. ఇదంతా కూడా 2010లో జరిగిన విషయాలండి చెప్తున్నాను. 2010 అక్టోబర్ అనుకుంటా, నాకు బాగా గుర్తుంది. సో అదనమాట, ఎందుకంటే ఇది ఒకవేళ నేను ఆ రోజు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మెడిసిన్ తీసుకొని నయమంటే నేను ఇంత బాగా ఈ డేట్ని గుర్తుపెట్టుకొని ఉండేదాన్ని కాదేమో. కానీ ఇన్ని సంవత్సరాలు నేను దాంతో సఫర్ అయ్యాను కదా, ఏంటి తగ్గట్లేదు అనే ఆ బాధ అనేది ఉంది. ఆ రోజులు అనేవి అంత కష్టంగా నా నుంచి నడిచాయి కదా. సో అందుకని నాకు ఇంత బాగా గుర్తుంది, నేను ఆ విషయం చెప్పగలను నేను మీకు. సో అదనమాట, ఏంటది, ట్యాబ్లెట్స్ తీసుకొని వెళ్ళాను. ట్యాబ్లెట్స్ 2 రకాలు ఇస్తానని అన్నారు కదా. ఫస్ట్ అయితే ఇమీడియట్గా మనకు 9 మంత్స్ పీరియడ్స్ రాలేదు కదా. సో 9 మంత్స్ పీరియడ్స్ రాలేదు కాబట్టి వెంటనే పీరియడ్స్ రావడానికి ఒక మెడిసిన్ ఇస్తారు. సో ఇస్తారనమాట. సో ఆ మెడిసిన్ వేసుకోగానే 1 వీక్ వేసుకోవాలి. ఆ మెడిసిన్ వేసుకోగానే పీరియడ్స్ అనేవి వచ్చేస్తాయి. నెక్స్ట్ పీరియడ్స్ అయిపోయిన 5th డే నుంచి మళ్ళీ నెక్స్ట్ 28 డేస్ వాడే ఒక షీట్ ఉంటుంది అనమాట. అంటే కరెక్ట్గా అదే ట్యాబ్లెట్ని అదే సమయంలో రోజులో వేసుకోవాలన్నమాట. అదే హార్మోనల్ ట్యాబ్లెట్స్ అని అంటారు. మ్యాక్సిమం డ్రోనిస్ అనే ట్యాబ్లెట్ ఇచ్చినారు నాకు ఎప్పుడు కూడా అనమాట. సో ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే 28 డేస్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, 28 డేస్ కాదనుకుంటా, 21 డేస్ అనుకుంటా, సారీ 21 డేస్, 21 పిల్స్ ఉంటాయి అనమాట. దాని కింద ట్యాబ్లెట్ కింద మండే వేసుకోవాలా, ట్యూస్డే వేసుకోవాలా, అలా ఉంటుందన్నమాట. సో ఏది, ఫర్ ఎగ్జాంపుల్ మండే నేను స్టార్ చేశాను అనుకోండి, మండే ఉదయం 9 ఇంటికి వేసుకున్నాను అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ట్యూస్డే 9 ఇంటికి వేసుకోవాలన్నమాట మార్నింగ్ టైంలో. అట్లా కరెక్ట్ టైంని ఫాలో అయ్యే ట్యాబ్లెట్స్ అనమాట అవి. సో ఒక్క
ఒకవేళ నేను మండేనో ట్యూస్డేనో అట్లా మానేసాను అనుకోండి, నెక్స్ట్ వెంటనే నాకు గుర్తుకొచ్చిన వెంటనే అది వేసేసుకోవాలన్నమాట. అలాంటివి అనమాట. అంటే ఆ ట్యాబ్లెట్ వేసుకునే విధానమే అలా ఉంటుంది. సో అది నాకు కొంచెం నిదానంగానే తెలిసింది. సో ఇప్పుడు 21 డేస్ ట్యాబ్లెట్స్ వేసుకునేదాన్ని, వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 7 డేస్ గ్యాప్లో మళ్ళీ పీరియడ్స్ వచ్చేవన్నమాట. సో అలా నాకైనా మీకైనా కానీ ఏం చేస్తారంటే డాక్టర్స్ 3 మంత్స్ ట్యాబ్లెట్స్ ఇస్తారనమాట. సో నేను కూడా అలానే 3 మంత్స్ ట్యాబ్లెట్స్ వాడేదాన్ని. వాడిన తర్వాత నెక్స్ట్ మంత్ అలానే అనమాట పీరియడ్స్ వస్తాయి, మళ్ళీ పీరియడ్స్ ఒక 5 డేస్ అవుతాయి అనమాట నాకు. ఆ పీరియడ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 2nd మంత్ షీట్ ఉంటుంది కదా, సో అది మళ్ళీ కంటిన్యూ చేయాలి. అది 21 డేస్ వేసుకుంటాను, 7 డేస్ వెయిట్ చేస్తే మళ్ళీ 7th డేనో 8th డేనో పీరియడ్స్ అవుతాయి. సో ఇలా 3 మంత్స్కి కంటిన్యూ చేసేదాన్ని. 3 మంత్స్ కూడా రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చేవన్నమాట. నెక్స్ట్ 4th మంత్ గురించి చూడండి. 4th మంత్ గురించి, 4th మంత్ పీరియడ్స్ మళ్ళీ ఇంక వచ్చేస్తాయిలే, 3 మంత్స్ రెగ్యులర్ వచ్చేసాయి కదా, వచ్చేసాయిలే అని అనుకునేదాన్ని. సో 4th మంత్ రాదు. సో 1 మంత్ ఏమైంది, 5th మంత్ కూడా వెయిట్ చేద్దాము అనేసి మళ్ళీ 5th మంత్ ఇంకోసారి నో డిసప్పాయింట్మెంట్ అనమాట. మళ్ళీ 6th మంత్ వచ్చేవి కాదు, నాకు అర్థమైపోయేది ఇంకా ఓహో పీరియడ్స్ అనేవి ఇంకా రాలేదు. సో మళ్ళీ ఏం చేశాను, అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు పీరియడ్స్ రావట్లేదు మేడం, అప్పుడు వేసుకున్నప్పుడు రెగ్యులర్గా అయ్యేవి, 3 మంత్స్ వేసుకున్నాను కదా, సో 3 మంత్స్ అయ్యేవి. నెక్స్ట్ మళ్ళీ రావడం అసలు పీరియడ్స్ రావట్లేదు మేడం అంటే మళ్ళీ సేమ్ రిపీట్ అదే చేస్తారు. కానీ ఈసారి డ్రోనీస్ కాదు, ఇంకొక రకమైన హార్మోనల్ ట్యాబ్లెట్సే ఇచ్చేవాళ్ళనమాట. ఇది ప్రొసీజర్. అంటే నాకు ఒక డాక్టర్ దగ్గర దాదాపు 6 to 9 మంత్స్ అనేది పట్టేదన్నమాట. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతారు, మీకు కూడా అనమాట. ఇది నేను కన్ఫామ్గా చెప్పగలను, ఎందుకంటే నా పీసీఓడి జర్నీలో, 10 ఇయర్స్ పీసీఓడి జర్నీలో ఇదే జరిగిందనమాట. నేను ఎంతమంది డాక్టర్లను మార్చినానో, ఏంటిది వర్కౌట్ అవ్వలేదు, ఏంటిది వర్కౌట్ అవ్వలేదు అనేసి ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఇదే చేశారండి. సో మీకు కూడా ఇలానే చేసి ఉంటారనుకుంటున్నాను నేను. సో అదనమాట. ఇప్పుడు ప్రొసీజర్ అది కదా, ఇదంతా కూడా బిఫోర్ మ్యారేజ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. బిఫోర్ మ్యారేజ్ ఇది ఉంటుందన్నమాట ప్రొసీజర్, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ వేరే ప్రొసీజర్ ఉంటుందన్నమాట. సో అది ఇప్పుడు ట్యాబ్లెట్స్ ఇలా కదా, బిఫోర్ మ్యారేజ్ ఇలా జరిగేది కదా. సో వేరే డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళేదాన్ని అనమాట. చూడండి, ఇది చాలా పాత విషయం కదా, అంటే 2010లో జరిగిన విషయం కదా. అప్పుడు పీసీఓడితో సఫర్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు, అసలు ఉండేవాళ్ళు కాదనమాట. ఈ పీసీఓడికి చూసే డాక్టర్స్ వచ్చేసి గైనకాలజిస్ట్ చూస్తారు కదా. సో అంటే ప్రెగ్నెంట్ లేడీస్, అంటే నాతో పాటు పేషెంట్లు అందరూ కూడా ప్రెగ్నెన్సీతో ఉండేవాళ్ళే ఉంటారు. నేను పోయి కన్సల్టేషన్ తీసుకున్నా కూడా ఫస్ట్ అయితే నన్ను చూడరన్నమాట. ఫస్ట్ ప్రెగ్నెంట్ ఉండేవాళ్ళను, అంటే 9 మంత్స్ డెలివరీకి దగ్గరగా ఉండేవాళ్ళను మాత్రము చూసేవాళ్ళన్నమాట. చూసి వాళ్ళకు మెడిసిన్ ఇచ్చి, అంటే వాళ్ళందరూ అయిపోయిన తర్వాత, అంటే వాళ్ళది ఎమర్జెన్సీ అని డాక్టర్స్ యొక్క అభిప్రాయం అన్నమాట. వాళ్ళందరినీ చూసిన తర్వాత మళ్ళీ నాకు చూసేవాళ్ళనమాట. ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది చాలా అసలు చెప్పలేమన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనము వేరే దూరం నుంచి మంచి డాక్టర్ని, ఇప్పుడు మంచి టౌన్లో ఉంటే పర్వాలేదు, కొంచెం పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు ఏంటి మంచి డాక్టర్ని కొంచెము దూర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు. అది కూడా ఊర్లో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే కదా, మేము అక్కడ చూపించుకున్నాము, మాకు నయమైంది, మాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పేవాళ్ళు ఉంటారు కదా. సో దూరం దూరం వెళ్ళేవాళ్ళం అన్నమాట. ముందుగా వెళ్ళినప్పటికీ మనల్ని మాత్రము లేట్గా చూసేవాళ్ళు, చాలా టైం వేస్ట్ అయ్యేది. ఆ రోజు అంతా ఫుడ్ సరిగా ఉండేది కాదు, జర్నీ చేసేదాన్ని ఇలాంటి కష్టాలు అనమాట చాలా చాలా ఉండేదాన్ని. చూడండి, బిఫోర్ మ్యారేజ్ అంటే మేము కడప టౌన్లోనే ఉండేవాళ్ళము పర్వాలేదు, ఆఫ్టర్ మ్యారేజ్ ఇది ఇంకొక యుద్ధం లాంటిదన్నమాట. ఆఫ్టర్ మ్యారేజ్ ఏం జరిగిందంటే, మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా పీరియడ్స్ అనేవి రావు కదా, మన నాకైతే రావు కదా. సో చూయించుకుందాము, ఇప్పుడు మ్యారేజ్ అయింది కదా, ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ఇంపార్టెంటే కదా,
సో చూయించుకుందామని మళ్ళీ డాక్టర్స్ దగ్గరికి వేరే వేరే డాక్టర్స్ అనమాట. ఇప్పుడు అదే డాక్టర్స్ కాదనమాట, వేరే డాక్టర్స్కి వెళ్తే కనుక అక్కడ ట్రీట్మెంట్ విధానము పక్కన పెడితే ఫస్ట్ ఇంట్లో విషయాలు అనమాట. హస్బెండ్కి నేను ఈ విషయాలు చెప్పలేదు అనమాట, అంటే కావాలని కాదు కానీ వీళ్ళు ఏమైనా అపార్ట్మెంట్ చేసుకుంటారేమో నన్ను, ఏంటి అమ్మ ఇలాంటి ప్రాబ్లమ్స్ చెప్తుంది లేకపోతే అనే అపార్థం ఎక్కడ చేసుకుంటారు, మిస్అండర్స్టాండింగ్స్ అనేవి కొత్త కొత్తలో అది అండర్స్టాండింగ్స్ ఎలా ఉంటాయి చెప్పండి. సో నాకు కూడా ఎలా చెప్పాలో తెలీదు, అంటే ఏమనుకుంటారో ఏమో అనేది చెప్పే విధానం కూడా ఇది ఏంటి అనేది నాకు కూడా తెలియదు. నాకు తెలిసింది ఏంటి, నాకు పీరియడ్స్ అనేవి రావు, ఇప్పుడైతే పీరియడ్స్ని రెగ్యులర్ చేసుకోవాలి ఇలా అనుకునేదాన్ని అనమాట. సో ఈ విషయం అయితే మా హస్బెండ్కి అయితే నేను చెప్పలేదు అనమాట, చెప్పలేదు. సో చూద్దాంలే, కానీ ప్రెగ్నెన్సీ కోసము పీరియడ్స్ కూడా అడిగేవాళ్ళు అనమాట, మంత్లీ పీరియడ్స్ అవ్వట్లేదు ఏంటి అని. కానీ ఏమో నాకు ముందే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే అని చెప్పేదాన్ని అనమాట. సో అదనమాట, అందుకనేసి డాక్టర్ దగ్గరికి వెళ్దాం పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు కదా అనేసి నేను తీసుకెళ్ళేదాన్ని మా హస్బెండ్ని కూడా. సో అక్కడ మెడిసిన్ ఇచ్చేవాళ్ళు, సేమ్ ఇదే ప్రొసీజర్ 3 మంత్స్ ఉంటుంది కదా. సో ఫస్ట్ అయితే అప్పటికే నాకు 3 మంత్స్ లేక 6 మంత్స్ పీరియడ్స్ అయ్యేది కాదు కదా. సో వెంటనే నాకు వెంటనే నాకైనా మీకైనా కానీ ఇన్ని నెలలు అయింది అంటే 3 మంత్స్ దాటింది అంటే ఇంకా మీకు ఖచ్చితంగా పీరియడ్స్ రావడానికి మాత్రం ఫస్ట్ ఇస్తారు. పీరియడ్స్ వచ్చినాక వచ్చి అయిపోయి ఒక 5 డేస్ అవుతాయి కదా, అయిపోయిన తర్వాత నుంచి మళ్ళీ కోర్సు అంటే ఇదే అనమాట, హార్మోనల్ ట్రీట్మెంటే అనమాట. అంటే 3 మంత్స్ కోర్స్ ఖచ్చితంగా మీకు కూడా ఇస్తారన్నమాట, టెస్ట్ చేస్తారనమాట 3 మంత్స్ తర్వాత. కొందరికి రెగ్యులర్ అవుతాయేమో, బట్ నాకైతే రెగ్యులర్ అవ్వలేదండి 3 మంత్స్. ఎప్పుడైతే నేను ఏ మంత్ అయితే నేను ఆ షీట్ని వాడానో అప్పుడు మాత్రమే వచ్చేవి, తర్వాత మాత్రం నాకు అస్సలు పీరియడ్స్ అనేవి రాలేదన్నమాట. సో 4th మంత్ నుంచి ఏంటంటే ఇంకా టెస్ట్ స్టార్ట్ చేస్తారనమాట. టెస్ట్ స్టార్ట్ చేస్తారు, లేకపోతే ఒకసారి డిఎన్సీ చేయించుకోమ్మా అని అంటారు, లేకపోతే కొందరైతే కనుక ఎక్స్పెన్సివ్ డాక్టర్స్ ఉంటారు కదా, అంటే బాగా మన దగ్గర నుంచి డబ్బు తీసుకోవాలనే డాక్టర్స్ కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళైతే లాప్రోస్కోపీ చేయించుకోండి, సో ఇలాంటి సజెషన్స్ అని ఇస్తారు. లేకపోతే ఒకసారి ఒకసారి ఇంకో రకరకాల టెస్ట్లు అనమాట, వెళ్ళిన ప్రతిసారి చాలా బ్లడ్ టెస్ట్ అన్నీ రాస్తారనమాట. సో షుగర్ ఒకటి, థైరాయిడ్ ఒకటి, హార్మోనల్ టెస్ట్లు ఉంటాయి, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్. సో నా దగ్గర రిపోర్ట్స్ కూడా ఉన్నాయండి, నేను దాచిపెట్టుకున్నాను అవన్నీ జ్ఞాపకార్థం ఉండాలా అనేసి. సో అవన్నీ చెప్తాను ఏమేమి టెస్ట్ రెగ్యులర్గా చేయించుకునేదాన్ని అనేసి నెక్స్ట్ వీడియోలో అలా షేర్ చేస్తానండి. ఎంతెంత వాల్యూస్ ఉన్నాయి నాకు అనేది కూడా మీకు కొంచెం క్లారిటీ కోసం నేను ఈ విషయాన్ని చెప్తాను. సో అలా చాలా చాలా రకాల టెస్ట్ రాయించి వాళ్ళు చేయించుకునేదాన్ని, చాలా డబ్బు అండి అసలు. ఆ షీట్స్, హార్మోనల్ షీట్స్ కూడా చాలా ఖరీదు ఉండేవి, టెస్ట్లు కూడా చాలా ఖరీదు ఉండేది డబ్బు విషయానికి వస్తే కనుక. సో చాలా సమయం వృధా, చాలా బాధపడేదాన్ని అనమాట. ఏంటి ఏ డాక్టర్ కూడా నాకు కరెక్ట్ సొల్యూషన్ ఇవ్వట్లేదు, ఏంటి నా శరీరానికి ఏమైంది, అసలు ఎందుకు నాకే వచ్చింది ఈ ప్రాబ్లము అని ఎంత కుమిలిపోయేదాన్నో అనమాట. ప్రతిసారి చూడండి మా నాన్నగారు ఉంటారు, ఆయనేమో డ్యూటీకి వెళ్ళిపోతూ ఉంటారు, ఆయన డాడీని హాస్పిటల్కి ఎలా తీసుకెళ్తాం చెప్పండి, అక్కడంతా లేడీస్ ఉంటారు కదా. సో మా మమ్మీ ఏమో చదువుకోలేదు, మా మమ్మీ నాతో పాటు రావడానికి అంత ఇంట్రెస్ట్ చూపెట్టదు అనమాట. సో నేనే వెళ్ళేదాన్ని. సో అదనమాట, అప్పుడు కూడా మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇలానే ట్రీట్మెంట్ తీసుకునేదాన్ని, డిఎన్సీ చేయించుకోమా బాగుంటుంది అంటే. నాకు కొంచెం భయం వేసేది డిఎన్సీనా, ఏం చేస్తారో ఏమో, ఏం గెలుపుతారో ఏమో, లేకపోతే ఏమన్నా అంటే వాళ్ళ చేతికి మన బాడీని ఇచ్చామనుకోండి వాళ్ళు ఏమైనా చేసేస్తారనమాట, అంత రోతరోత చేసి నా ప్రాణం తీస్తారేమో అని నాకు చాలా భయం అనమాట. సో డిఎన్సీ నా అదే ఇదే ఇంట్రెస్ట్ అనేది పోయేదన్నమాట, ఎట్లా చేయించుకోవాలి మేడం, ఏం మేడం అసలు అదే అనమాట. అప్పుడు ఏ డాక్టర్ కూడా అండి ఇలా డైట్ కానీ ఎక్సర్సైజెస్ కానీ మంచి ఫుడ్ తీసుకోండి అమ్మా అని కానీ ఏమీ చెప్పేవాళ్ళు కాదు, నాకు కూడా 0 నాలెడ్జ్ అనమాట.
సో నాకు కూడా ఏమీ తెలిసేది కాదు కాదు ఇలానే టైం పాస్ చేసేదాన్ని. మ్యారేజ్ అయింది, 1 ఇయర్ అయింది, 2 ఇయర్స్ అయింది, 3 ఇయర్స్ అయింది, 4, 5, 6, 7. ఓ మై గాడ్, అస్సలు నాలో నేను ఏ మాత్రం కూడా నాలో నేను చేంజెస్ అనేవి ఏ డాక్టర్ చెప్పలేదు నాకు. డైట్ మార్చండి అమ్మా, లేకపోతే ఒకవేళ వాళ్ళు ఏమైనా చెప్పింటే నేను వాళ్ళని అడగడం కానీ ఇంకోటో ఇంకోటో చేసేదాన్ని అనమాట. వాళ్ళు ఎంతసేపు మందులు ఇస్తారు, డిఎన్సీ చేయాలంటారు, లాప్రోస్కోపీ చేయించుకోవాలని అంటారు అనమాట. డబ్బు ఉందా లేదా అని కూడా చెక్ చేస్తారు ఖచ్చితంగా డాక్టర్స్. ఏంటి ఇది చేయాల, డబ్బు ఉన్న వాళ్ళమా లేదా అని కూడా చెక్ చేస్తారనమాట. ఒకవేళ మనం డబ్బులు ఉన్న వాళ్ళం అంటే లాప్రోస్కోపీ చేయించుకోండి అమ్మా అని అంటారు అని అంటారు అనమాట. నిజంగా లాప్రోస్కోపీ అనేది అవసరమా లేదా అన్నది ఇంకొక వీడియోలో నేను పూర్తిగా డీటెయిల్డ్గా నేను మీకు చెప్తానండి. సో అది కూడా వెయిట్ చేయండి. ఇది ఒక పీసీఓడి సిరీస్ మాదిరి నేను రన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎన్నో విషయాలు ఇవన్నీ కూడా నేను ఏదో ఇమాజిన్ చేసి కానీ వేరే వాళ్ళు నాకు ఏదో చెప్పింది మాత్రం కానే కాదు, నా రోజులో అప్పట్లో నా రోజులు ఇలా సాగాయి. ఎటువంటి సపోర్ట్ అని చెప్పండి, నేను ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది నాకు తెలీదు. ఏ ఫ్రెండ్ కూడా లేదనమాట నాతో పాటు. ప్రెగ్నెన్సీ లేడీస్ వస్తారు కానీ వాళ్ళని చూసి నేను అంతో ఇంతో ఫీల్ అయ్యేదాన్ని కానీ ఎందుకు తేవడా నాకు ఇంత కష్టం, అందరూ ప్రెగ్నెన్సీ అసలు అమ్మాయి అంటేనే ప్రెగ్నెన్సీ వస్తుంది కదా ఎందుకు నాకు అని నేను అలా ఫీల్ అయ్యేదాన్ని. ఒక్కరితో అయినా మాట్లాడదాము, ఒక్కరితో అయినా మాట్లాడదాము, అసలు వాళ్ళకి ఎలా ఉందో, ఎన్ని రోజుల నుంచి ఉందో అని అడుగుదాము, ఎలాంటి మెడిసిన్, లేకపోతే వాళ్ళు ఇక్కడ కాకుండా ఇంతకుముందు ఎక్కడైనా చూపించుకున్నారా, ఇలాంటివి ఏమైనా మాట్లాడదామని ఒక్కరి కోసం చూసేదాన్ని తెలుసా హాస్పిటల్లో కూర్చొని చైర్స్లలో. సో ఎవ్వరు నాకు తెలిసేది కాదనమాట. సో నేనే సింగిల్గా వార్ చేసేదాన్ని అనమాట. నేనే ఉదయం లేచినప్పుడు అసలు అపాయింట్మెంట్ తీసుకోవడం కానీ, రెడీ అవ్వడం కానీ, జర్నీ చేయడం కానీ, అక్కడ వెయిట్ చేయడం కానీ, అక్కడ డాక్టర్తో మాట్లాడడం కానీ, మెడిసిన్ తీసుకోవడం కానీ, దాన్ని వాడడం కానీ, తర్వాత రిజల్ట్ రాకపోవడం, ఇదంతా సింగిల్గా ఫేస్ చేశానండి. సో ఇదన్నమాట ఇంతవరకు. నెక్స్ట్ మ్యారేజ్ అయినా కూడా ఇదే ప్రొసీజర్ రన్ అయింది. కానీ తర్వాత నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత నా లైఫ్ అనేది చేంజ్ అయింది. నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను. అది ఏ హాస్పిటల్కి వెళ్ళాను, ఎక్కడ ట్రీట్మెంట్ జరిగింది, అక్కడ ఏం చేశారు అసలు. సో ఇదంతా కూడా నేను మీకు ముందు వీడియోస్లో షేర్ చేసుకుంటాను. సో ఇప్పటికే 17 మినిట్స్ అయింది ఈ వీడియో. సో నేను దీన్ని ఏమి కూడా ఎడిటింగ్ చేయట్లేదు, ఉన్నది ఉన్నట్టుగానే నేను దీన్ని అప్లోడ్ చేస్తున్నాను. సో నా ఈ సిరీస్ వచ్చేసి పీసీఓడి సిరీస్ అనేది మీకు ఎంతో హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. ఒకేసారి పెద్దగా నేను చెప్పినా కూడా చాలా పాయింట్స్ మీరు మిస్ అయిపోతారనమాట. సో అలా కాకుండా కొంచెం కొంచెంగా ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ లోపలే వీడియోని కట్ చేసి పార్ట్స్గా నేను దీన్ని పోస్ట్ చేస్తానండి. మీరు కూడా నన్ను ఫాలో అవ్వండి. మీకు నిజంగా ఈ పీసీఓడి ప్రాబ్లం ఉంటే కనుక మీకు పీసీఓడి ప్రాబ్లం ఫుల్గా మీకు మీరే క్లియర్ చేసుకునే విధంగా నేను మీకు గైడ్ చేస్తాను. సో ఐఎమ్ నాట్ ఏ డాక్టర్ అనమాట, నేను ఒక డాక్టర్ని కాదు, నాకు నా అనుభవాలని నేను చెప్తున్నాను అనమాట. మీలో కొందరికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియోను చేశానన్నమాట. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా నాకు ఒక కమెంట్ చేయండి, నేను మీకు మీ కమెంట్స్కి సమాధానం చెప్తాను, మీ సొల్యూషన్స్కి మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా ఇస్తానన్నమాట. సో ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, తప్పకుండా బెల్ బటన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లో రావాలంటే మీరు ఖచ్చితంగా బెల్ బటన్ నొక్కండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.